ಮಗಳು ಮಾಡ. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చింది అంటే ఇప్పుడే ఇక్కడే ఇలాగే పెళ్లి. ఓ రత్తాలు, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఐ లైక్ దిస్ గర్ల్ డాడ్, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. చాలా కళగా ఉందిరా, చూసిన వెంటనే ఇంటికి మహాలక్ష్మి వస్తుందంత ఆనందంగా ఉంది. చూడు బాబు, నీకు నచ్చితే మాకు ఇంకేం కావాలి? హలో చెప్పండి. అమ్మాయి మా వాడికి నచ్చింది. 50% ఓకే అండి, ఇంకో 50% ఓకే కావాలి. ఏ అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదండి. బాబు నీకు దండం పెడతాను, ఏం చేస్తావో ఎంత తీసుకుంటావో నాకు అనవసరం. ఈ అమ్మాయి ఓకే కావాలి. నా చేతిలో ఉందండి, బలవంతంగా ఒప్పించడానికి ఇదేమన్నా ఓ పూట కట్టుకుని వదిలేసే చీర. పెళ్లి 100 ఏళ్ళ బంధం అండి. తెలుసు అనుకో, కానీ మా ఆశ మాది కదా. ఓకే అండి, పైవాడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. వెంటనే మావాడి ఫోటో అమ్మాయికి పంపించండి, ఇట్ విల్ వర్కౌట్. అలాగే. రే గణేష్, ఈ కవర్ తీసుకెళ్ళి డాక్టర్ గారి ఇంట్లో ఇవ్వు. అట్లాగన్నా. కళ్యాణం కమనీయం. ఎక్కడికి వెళ్తున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నా నీకు చెప్పాలా? సర్లే చెప్పొద్దులేరా, పోనీ ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తావు అదన్నా చెప్పు. అట్టడిగా బాగుంది. ఈ కవర్ అన్న డాక్టర్ రాజేంద్ర గారి ఇంట్లో ఇచ్చిరమ్మన్నాడు, ఇచ్చి రావడానికి వెళ్తాను. సరే, వచ్చేటప్పుడు స్వాతి మంత్రి ఉంది కదా, వాళ్ళ ఆఫీస్ లో తెచ్చే. అన్నా ఏంటన్న కవర్? శుభవాన్ని కవర్ ఇస్తే ఏంటని అడుగుతావేంటి? సరే చెప్పొద్దులే, ఈ కవర్ లో ఏముందో చెప్పు. అలా అడిగావు బాగుంది. వచ్చే నెలలో మన మ్యారేజ్ బ్యూరో గురించి స్వాతి మంత్రిలో ఆర్టికల్ వస్తుంది. వాళ్ళ ఎడిటర్ గారు అర్జెంట్ గా మన ఎండీ ఫోటో పంపించమన్నారు. ఇందులో నాది కూడా అయిపోయి లేట్ అయిందిరా. ఇప్పుడు జనన మరణం అనే బాక్స్ ఉంటుంది, దాంట్లో ఏంటి? ముందు పంజుడు ఎలా కళ్యాణం కమనీయం మ్యారేజ్ బ్యూరో ఇదే కదండి. అవును, మీరెవరు? నేను స్వాతి పత్రిక నుంచి వస్తున్నా. శుభవారి పెళ్లికి వెళ్తుంటే పిల్లలు ఎదురొచ్చావు, నేనే మీ ఆఫీస్ రాబోతాను. ఇదిగో ఈ కవర్ మీ ఎండి గారికి అట్టగనా. థాంక్యూ సార్. బాయ్. బయటకు వచ్చేట కాలి పెట్టంగా ఆలే ఓ పని అయిపోయింది. ఈ కవర్ ఇటానే డాక్టర్ రాజేంద్ర గారి ఇంటి దాకా వెళ్ళాలి, ఆయన కూడా ఎదురొస్తే ఎంత బాగుంటుందో. అందరూ ఆఫీస్ కి వచ్చి తీసుకుంటే ఇక్కడ ఉద్యోగం. నువ్వు నాకు పెద్ద రంగమండి తీరు, నువ్వు ఎప్పుడు తత్తావో నాకు దరిద్రం ఎదిరిపోతుంది.